కవిత జైల్లో ఉపవాసం ఉంటున్నారంట భగవద్గీత చదువుతున్నారంట ఆమెకు బెయిల్ దొరుకుతుందా అనేది ఒక పక్క డిస్కస్ జరుగుతుంది ఇంకొక పక్క ఏమంటున్నారంటే ఆమె మోడీ యొక్క అతిథి చాలా లగ్జరీగా ఉంది అని అసలు ఏం జరుగుతుంది మేడం మోడీ యొక్క అతిథి అనుకుంటే ఇప్పుడు అరెస్ట్ చేసేవాళ్ళు కాదు ఎలక్షన్ బిఫోర్ కూడా ఎందుకంటే అక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్ గారి ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది సో ఉంటే గింటే ఢిల్లీలో కాబట్టి కేజ్రీవాల్ గారి సపోర్ట్ కూడా అక్కడ ఉంటుంది ఇంకా ఆవిడ భగవద్గీత వీటి మీద ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే పోనీ కొంచెం దైవభక్తిలో కొంచెం ఇన్వాల్వ్ అయినారనుకోవటం మ్యాన్ పీస్ఫుల్గా ఉండాలనుకుంటుందేమో కానీ చేసిన లిక్కర్కి స్కామ్ అయితే ఎటు పోదు కదా వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు తెలంగాణ గవర్నమెంట్ పది సంవత్సరాలుగా మనం చూసాము ఎలాంటి మేమే రాజులం తెలంగాణకి మేమే తెచ్చాం తెలంగాణ సో మీరు అందరూ బానేసరన్నట్టే ఉన్నింది సో ఒక టైంలో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు పటేల్ పట్వారీ వ్యవస్థ ఎలా ఉండేదో ఏమో అది రద్దు చేశారు కాబట్టి ఈ ఈరోజు అదే పట్వారీ వ్యవస్థని ఇన్ని రోజులు నడిపించారు అవును పటేల్ పట్టువారు వ్యవస్థను ఇన్ని రోజులు నడిపించారు తెలంగాణ స్టేట్ లో ధరణి తీసుకొచ్చారు ధరణి తీసుకొచ్చారు ఇప్పుడు ప్రనీత్ రావు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి సో ఇట్లా మనం ప్రతిదీ దానిలో ఈవిడ తెలంగాణ జాగృతి అని బతుకమ్మల గురించి అదవి స్కామ్లే ఇది లిక్కర్ స్కామ్లు ప్రతి మనం బిఆర్ఎస్ పార్టీ పెట్టిందే మోడీ సూచన మేరకు అంటారు కదా మంచి వీళ్ళు మధ్య అవగాహన ఉంది కానీ ఈ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే అరెస్ట్ చేశారు ఆమె కేవలం మోడీ గెస్ట్ లాగే ఉన్నారు అక్కడ ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే మోడీ అరెస్ట్ చేయలేదు అని అంటారు అరెస్ట్ చేస్తే చేశారు అని అంటారు సో ఏ రకంగా తీసుకుందాం ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఆవిడికి ముందు కూడా ఒక వన్ ఇయర్ బిఫోర్ కూడా టూ టైమ్స్ ఈడీ కేసులకు అటెండ్ అయింది కదా ఈవిడ పలు దఫాలు కూడా రమ్మని చెప్పి ఈడీ చెప్తూనే ఉంది కదా ఈవిడ ప్రతిసారి కూడా కోర్టులో కేసు వేసుకొని సో నేను నాకు అధిష్టానం బాధ్యతలు అప్పచెప్పాయి నేను ఆ బాధ్యతల్లో బిజీగా ఉన్నాను నేను రాలేనని ఈవిడ కానీ ఈడీ అధికారుల ముందు మొత్తం కట్కేశారంట ఆమె అది ఎప్పటి వరకు ఫస్ట్ టూ టైమ్స్ ఏం చెప్పలేదు ఇప్పుడు ఇప్పుడు తనని కస్టడీలోకి తీసుకున్న తర్వాత చెప్పారు అది ముందే చెప్పు ముందే ఇంకొక యాక్షన్ వేరుగా ఉండేదేమో బెయిల్ దొరికే అవకాశం ఉందా మేడం బెయిల్ ఎట్లాంటి వాళ్ళకైనా వస్తుంది కానీ టైం పడుతుంది ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డిని చూడలేదా మనం పద్దెనిమిది నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద మళ్ళీ బయట రాలేదా అదేలాగా టైం పడుతుంది ఖచ్చితంగా బయలు వస్తుంది బయట వస్తుంది మళ్ళా శిక్ష ఆ కోర్టులో ఎన్నికల లోపల ఎన్నికల అయితే చెప్పలేము ఎన్నికల లోపల అయితే మనం చెప్పలేము ఎన్నికల లోపల వస్తుందా పెట్టి ఎవరికి ఇప్పుడు పొలిటికల్ గా అట్లా లబ్ధి వస్తుంది అనుకుంటే బీఆర్ఎస్ లో ఎంత మంది నాయకులు ఉన్నారు అందరూ ఇప్పుడు ఆవిడ జైలుకి వెళ్ళిన తర్వాత అందరూ వెళ్ళిపోతున్నారు జైలుకి వెళ్ళిన తర్వాత వెళ్ళిపోతున్నారు సింపతి వస్తుంది అనుకుంటే ఎందుకుంటారు ఉంటారు కదా ఖచ్చితంగా బీజేపీలోనే ఎందుకు వెళ్తున్నారు వెళ్ళట్లేదు కదా కాంగ్రెస్ లో కూడా వెళ్తున్నారు కదా కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు జాయిన్ అవుతున్నారు ఉన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు కనుక కవిత అరెస్ట్ చేసి ఉంటే బీజేపీకి ఇంకా కొన్ని ఎక్కువ సీట్లు వచ్చేవి ఓకే ఆ లైన్లో వాళ్ళు అప్పుడు ఒక పొరపాటు చేశాం కాబట్టి ఇప్పుడన్నా ఆ పొరపాటు సరిదిద్దుకోవడానికి బీఆర్ఎస్ అనేది ఆ సింపతి క్రియేషన్ అనేది వీళ్ళకి కూడా ఇప్పుడు మొన్న తన కోర్టులో నన్ను థర్డ్ డిగ్రీ యూజ్ చేస్తారేమో నాకు భయంగా ఉంది నాకు దాని మూలం రక్షణ కావాలని అడుగుతున్నారు సో అది నీ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి వాళ్ళు వెళ్తున్నారు చూస్తున్నారు వస్తున్నారు సో అలాంటప్పుడు చెప్పనిది మొన్న కోర్టులో వేస్తే సింపతి క్రియేట్ అవుతుంది సో ఏపీ తెలంగాణ స్టేట్లో ఏదో ఒక అలజడి సృష్టించవచ్చు ఓ కవిత గారిని ఇంత ఇబ్బంది పెడుతున్నారా అని ప్రజల్లో ఒక చర్చ రేపు ఎలక్షన్లో ఇది ప్లస్ అవుతుందేమో ఇవన్నీ ఆలోచించాలి సింపతి ఎక్కడ రాలేదు కదా మేడం సింపతి అయితే ఎక్కడా కూడా రాలేదు తెలంగాణ ఎక్కడ తెలంగాణలో అంత సింపతి ఎక్కడ క్రియేట్ అవ్వలేదు అబ్బా పోతే పోయింది నియంత్రణ పోయారు అన్నట్టే ఉన్నారు కేసీఆర్ ఎందుకు మాట్లాడటం దీనిపైన కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదంటే ఇప్పుడు వాళ్ళ తరపున ఏదైనా ఆ సాక్ష్యాలు బలంగా ఉన్నాయనుకోండి చేయలేదు అనే దానికి సో ఆళ్ళ కూర్చోని ఆళ్ళదిట్టి ఈట్టి ఏదో ప్రెస్ మీట్ లో కూర్చోబెట్టి మాట్లాడళ్ళేవాడు అక్కడ సాక్ష్యాలు కవితకి ఎగేనిస్ట్ గా బలంగా ఉన్నాయనేది తెలుసు కాబట్టి మెయిన్ తనే కాబట్టి సో దాని సాక్ష్యాధారాలు బలంగా ఉండబట్టి ఏ విషయం వచ్చి చెప్పలేకపోతున్నాడు సో కాకపోతే ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన అడ్రస్ చేయాల్సింది ఉండే అది కూడా చేయలేదు అంటే దాంట్లో మనకు అర్థమవుతుంది కదా వీళ్ళు ఎంతవరకు వరకు కూరుకుపోయి ఉన్నారని సో ఆయన ఒక్కటే ఆవిడ ఒక్కటే కాదు రేపు పొద్దున వీళ్ళందరూ కూడా బయట వస్తారు అవును ఇప్పుడు ప్రణీత్ రావు ప్రణీత్ రావ్ ప్రణీత్ రావు ఆయన కేసులో వస్తారు కాళేశ్వరం వస్తారు తెలంగాణలో చేయకుండా స్కామ్ అనేది ఢిల్లీ వెళ్ళి ఎందుకు చేశారు అంటే ఈమె స్పేస్ దొరకలేదా ఫ్యామిలీలో ఎందుకు ఇక్కడ వాటిల్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండే ఉంటది కదా నిషేధిత భూముల్లో నుంచి వాళ్ళు బయట వస్తున్నారు కదా ఒక్కొక్కళ్ళు బయట వస్తున్నారు ఇప్పుడు సో కవిత గారు చుట్టాలు కూడా బయట వస్తున్నారు అని అంటే అర్థం అవుతుంది కదా ఆవిడ కవిత గారు ఆవిడని కలవటానికి తన కజిన్స్ ని కూడా నన్ను నాకు కలవాల్సిన అవసరం ఉంది నా కజిన్స్ నాతో నాకు కల్పించండి అని చెప్పి తను కోర్టుకి అడుగుతుంది కదా పర్మిషను అంటే వీటికి అన్నిటికీ అర్థం ఏంటి సో ఇవన్నీ ఏవేవి ఉన్నాయో లొసుగులన్నీ మాఫీ చేసుకునే ప్రయత్నం భగీరథ ఉంది అనుకోండి హరీష్ రావుకు ఉంది టానిక్ ఉంది సంతోష్ ఉంది కాళేశ్వరం ఉంది కేసీఆర్ ఉంది మొత్తం మాల్స్ హైదరాబాద్ లో ఉన్న ల్యాండ్స్ అన్ని స్కాదించుకోవడానికి అలాంటిది ఏం లేదండి తెలంగాణ జాగృతి అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ కోట్ల ధనము తర్వాత తన విదేశాలంతా వెళ్ళి బతుకమ్మలు ఆడింది ఆ తను ఇక్కడ ప్రతి ఎక్కడ ఏ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేవాలన్నా తనకెళ్ళాల్సిన వాటా తనకెళ్ళాల్సిన అంద అనేది కంపల్సరీ వెళ్తా ఉండేది ఇలాంటివి చాలా చేశారండి ఒకటి రెండు కాదు రేపు పొద్దున ఒకటి బయట వస్తాయి లిక్కర్ వచ్చేది మనం ఆవిడ ఎంపీగా ఉన్నారు కాబట్టి మనం భారత్ భారతదేశం లెవెల్లో చేద్దాము ఇండియా లెవెల్లో మనము పెద్ద స్కామ్ లో ఉండొచ్చు కదా అనుకోండి అలా చేసింది బయట పడదనుకోంది ఎందుకంటే అక్కడ సీఎం క్యాండిడేట్ కూడా వాళ్ళతో కలిశారు కాబట్టి సిసోడియా కానివ్వండి ఢిల్లీ సీఎం ఆయన కానివ్వండి కేజ్రీవాళ్లే కానివ్వండి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి సో తను కూడా వాళ్ళతో కలిసింది సార్ ఇప్పుడు వాళ్ళందరూ కూడా రేపు పొద్దున అరెస్ట్ అయితే అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా సో ఈవిడిచ్చిన స్టేట్మెంటే అందరికీ వర్తిచ్చేస్తుంది కదా ఖచ్చితంగా ఈవిడికైతే ఇప్పుడు అప్పుడే వచ్చే ఆస్కారం అయితే ఉండదు